సాధారణంగా ప్రతి ఒక్కరికి తరచూ కష్టాలు వస్తూనే ఉంటాయి కానీ కొంతమందికి భరించలేని విధంగా పెద్ద పెద్ద సమస్యలతో ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతూ ఉంటారు అలాంటి వారు వరుసగా మూడు శుక్రవారాలు రాత్రి పడుకోబోయే ముందు ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే మీకు ఎదురయ్యే ఎంత పెద్ద కష్టం నుండైనా సరే చాలా సులభంగా బయటపడతారు అసలు కష్టాలు రాకుండా ఉండాలంటే ఎటువంటి పరిహారాలను పాటించాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇంటి యజమాని వరుసగా మూడు శుక్రవారాలు పడుకునే ముందు ఇల్లాలితో దిష్టి తీయించుకోవాలి ఇంటి ఇల్లాలి చేత సముద్రపు ఉప్పుతో ఎవరైతే దిష్టి తీయించుకుంటారో వారికి ఎంత పెద్ద కష్టాలున్నా సరే సమసిపోతాయి దిష్టి తీయించుకున్న తరువాత కళ్ళను మంచినీటితో తడుపుకొని నిద్రపోవాలి అలాగే నిమ్మకాయలకు కూడా పెద్ద పెద్ద సమస్యల నుండి బయటపడే శక్తి ఉంటుంది నిమ్మకాయతో పులిహోర చేసి శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ సోమవారం రోజు శివాలయంలో కానీ భక్తులకు ప్రసాదంగా పెడితే సమస్యల నుండి తప్పించుకుంటారు అలాగే చేసే ప్రతి పనిలో విజయం ప్రాప్తిస్తుంది అదేవిధంగా శుక్రవారం రోజు నిమ్మకాయల దండను కనకదుర్గాదేవికి సమర్పించాలి నిమ్మకాయలు రాహుకేతువులకు సూచనగా పురాణాలు చెబుతున్నాయి కాబట్టి నిమ్మకాయలతో ఈ చిన్న చిన్న పనులను చేస్తే తప్పకుండా ప్రతి ఒక్కరూ వారి వారి కష్టాల నుండి బయటపడతారు అలాగే భరించలేని కష్టాలు వచ్చినప్పుడు లక్ష్మీ నరసింహస్వామికి ఈ విధంగా చేస్తే అన్నీ శుభాలే కలుగుతాయి ఏదైనా నెలలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి తిది రోజు లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆలయ ప్రాంగణంలో ఆవు నెయ్యితో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించాలి అలాగే స్వామికి తొమ్మిది చెంబుల పానకాన్ని సమర్పించాలి ఈ చిన్న పరిహారాన్ని చేసుకుంటే పెద్ద పెద్ద సమస్యల నుండి బయటపడతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి వీడియో ఫ్యాక్టరీ ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి మేము ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది